తప్పు చేసి ఎవరికైనా రానికుండా అర్హుడికి ఇబ్బంది పెడుతున్నాడో తెలుసుకోండి. అందరికీ చేరాలి, ఏ పార్టీ అయినా ఏ కులమైనా అందరికీ చేరాలి. అది చూసుకోవాల్సిన బాధ్యత మన ప్రజాప్రతినిధి. ఎప్పుడు కూడా సార్ ఎప్పుడు సర్వీస్ డెవలప్మెంట్ దాన్ని 100% ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే గతంలో మనం చూసాం చాలామంది ముఖ్యమంత్రుల్లో కొంతమంది నిజంగానే మనసున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు చేసింది కింద ప్రజలకి అందకుండా మధ్యలో చాలామంది దాన్ని డైవర్ట్ చేసి లబ్ధిదారులకి కాకుండా వాళ్ళ సొంత ప్రయోజనాలకో లేదా వాళ్ళ బంధువర్గానికో వాళ్ళ పార్టీకో చేసుకున్న వాళ్ళని చాలామందిని చూసాం. అసలు తెలుగుదేశం అయితే మరీ ఘోరంగా ఏ విధంగా వాళ్ళు ఒక ఏమంటారు ఏమో కమిటీలు వేశారు కదా, గ్రామ కమిటీలు, జన్మభూమి కమిటీలు, జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళకి లంచం ఇచ్చి వాళ్ళకి భజన చేస్తే వాళ్ళు టిక్కు పెడితే తప్ప పెన్షన్ కానీ లేకపోతే ఒక హౌసింగ్ కూడా వచ్చేది కాదు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఏ పార్టీకి వేసినా ఎవరికి వేసినా కూడా లబ్ధిదారుడు పేదవాడైతే అందాల్సిన ప్రతి సంక్షేమం అందే విధంగా ఒక సచివాలయ వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థని తీసుకురావటమే కాకుండా అది సక్రమంగా పనిచేస్తుందా లేదా అని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా దాన్ని కనిపెట్టుకొని ఉండాలి. దాంతోపాటు ఇంకా ఏమైనా అడిషనల్గా మనం చేయటానికి ఉందా అని ఎప్పటికప్పుడు కూడా రివిజన్స్ పెట్టుకుంటూ వచ్చారు. ఆ రివిజన్స్లోంచి వచ్చినవే ఈ సురక్ష అండ్ ఆరోగ్య సురక్ష. మీకు తెలుసు సురక్షలో వచ్చిన 11 సర్వీసులు కూడా విలేజెస్లో చాలామందికి కాలేజెస్లో జాయిన్ అవ్వాలన్నా జాబ్స్లో వెళ్ళాలన్నా వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, అలాగే బర్త్ సర్టిఫికెట్ ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. అవన్నీ కూడా ప్రజలు తిరిగి లంచాలు ఇచ్చి కష్టపడకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళ విలేజ్లోనే వాళ్ళ సచివాలయ పరిధిలో ఇవ్వటం జరిగింది. అండ్ మేజర్ది ఏంటంటే ఈరోజు ఆరోగ్య సురక్ష మనం ఇస్తున్నాం. అన్ని హాస్పిటల్స్ పిహెచ్సిస్ రెనోవేట్ చేసినా చాలామంది పేదవాళ్ళు ఏ రోజుకి ఆ రోజు పనిచేస్తే కానీ జరగదు కాబట్టి వాళ్ళు హాస్పిటల్స్కి పోకుండా వాళ్ళు అలాగే పనులు చేసుకుంటూ అది సీరియస్ అయిన తర్వాత జబ్బు అప్పుడు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు. సో ఆ పరిస్థితి నుండి వాళ్ళని బయట పడేయాలనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అందులోంచి ఆరోగ్య సురక్ష కూడా తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మెడికల్ టెస్టులు 7 రకాల టెస్టులు చేయించి వాళ్ళు హెల్తీగా ఉన్నారా లేదా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉందో తెలుసుకొని దానికి తగ్గట్టు మళ్ళీ వాళ్ళ గ్రామాల్లోనే సచివాలయ పరిధిలో స్పెషలిస్టులు తీసుకొచ్చి టెస్ట్ చేయడం జరిగింది. సో ఎవరెవరికి మందులు ఇవ్వాలో అది ఎవ్రీ మంత్ కంటిన్యూషన్ ఉంటుంది. ఎవరెవరికి ఆపరేషన్స్ చేయాలో ఇప్పుడు దాన్నంతా కూడా ప్రాసెస్ చేస్తున్నారు. సో అలా ప్రతి కుటుంబంలో ప్రతి మనిషి గురించి ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారని నేను గర్వంగా చెప్తాను. పండగ పూట కాంట్రవర్సీ అనుకోకండి, పురంధరేశ్వరికి మీకు బాగా పడినట్టుంది. బీజేపీ వాళ్ళు నగరంతా వచ్చి కూడా కలి తిరుగుతూ రోజాని బెదిరింపు ధోరణితో మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మా జోలికి వస్తే కబడ్దారని హెచ్చరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరు కూడా కెద్దిగా బీజేపీ మేడం. ఈరోజు పురంధరేశ్వరికో నాకో బీజేపీకో నాకు ఎటువంటి గొడవలు లేవు. ఇక్కడ నేను ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ చేయని తప్పుకు ఎవరైనా మాట్లాడితే నేను సహించను. పురంధరేశ్వరి గారు అదే చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదో లిక్కర్ అవినీతి జరిగింది, ఇసుక అవినీతి జరిగింది అని ఈ మధ్యలో ఓ ప్రెస్ మీట్లు పెడతారు. అదే పురంధరేశ్వరి గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు నిజంగానే ఇసుకలో అవినీతి జరిగింది, లిక్కర్లో అవినీతి జరిగింది, ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి జరిగింది, స్కిల్ డెవలప్మెంట్లో జరిగింది, రాజధాని భూముల్లో జరిగింది, రెయిన్ గన్లో జరిగింది, చంద్రన్న తోఫాలో జరిగింది. ఇన్నిట్లో జరిగినప్పుడు ఏ రోజు నోరు ఎందుకు తెరవలేదని నేను అడుగుతా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తప్పు చేయకపోయినా ఎందుకు మాట్లాడుతున్నాం, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈరోజు సుప్రీంకోర్టుకి లెటర్ రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల్ని తొందరగా ఓపెన్ చేసి మళ్ళీ బెయిల్ రద్దు చేయమని మాట్లాడటం మనం చూసాం. ఇది కక్ష సాధింపు కాక ఇంకేంటి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నా మీద ఏవైతే పెట్టారో తప్పుడు కేసులు ఆ కేసుల్ని త్వరితగంగా విచారణ చేయండి అని చెప్పి ఆయన ధైర్యంగా లేఖ రాశాడు. అది దమ్మున్న నాయకుడి లక్షణం. ఆయనే అడుగుతున్నారు నా మీద కేసులు త్వరితంగా చేయండి అని చెప్పేసి. ఈవేంతో ఆయన ఏదో తప్పు చేసినట్టు ఆయన మీద తొందరగా చేయండి లోపల పెట్టేద్దాం అన్నట్టుగా కక్ష సాధింపుగా చేస్తుంది. నిజంగా నువ్వు బీజేపీ ఒక అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనేవాడు ఎంత చెడ్డవాడు, ఎంత అవినీతిపరుడు, రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నాడో పార్లమెంట్లో సాక్షాత్తు ఆ పార్టీ ముఖ్య నాయకుడు ప్రధానమంత్రి అయిన మోడీ గారే చెప్పారు. చెప్పారా లేదా? చెప్పినప్పుడు నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా సుప్రీంకోర్టుకి లేఖ రాలేదు? నువ్వు న్యూట్రల్ మనిషి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద లెటర్ రాసినప్పుడు చంద్రబాబు నాయుడు మీద కూడా లెటర్ రాయాలి కదా.
ఆయన మీద పెట్టిన 18 స్టేలు ఎత్తేయండి, అన్నిటి మీద విచారణ జరపండి, ఎవరు తప్పు చేసినా వదలొద్దండి, రాష్ట్ర ప్రజలే ముఖ్యమని మాట్లాడొచ్చు కదా. ఇటు వచ్చే గుందికి బావ మీద ప్రేమ, అక్క మీద పాసం, ఇటు వచ్చే గుందికి కక్ష సాధింపు. అంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు తండ్రికి అన్నం పెట్టలేదు, నీళ్లు ఇవ్వలేదు. తండ్రిని వెన్నుపోటు పొడచడంలో చంద్రబాబు నాయుడిని మించిపోయావు. తండ్రి ఏ పార్టీకి అయితే వ్యతిరేకంగా తెలుగుదేశం పెట్టాడో ఆ పార్టీ కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారు కాళ్ళు పట్టుకొని జాయిన్ అయ్యావు. ఆయన ఉన్నంత వరకు మంచిగా పదవులు అనుభవించావు. ఆయన చనిపోగానే ఆయన కొడుకుని జైల్లో పెట్టించడానికి నువ్వు చంద్రబాబుతో ఏకమయ్యావు. ఈరోజు అలాగే బీజేపీలోకి వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడికి కొమ్ము కాస్తున్నావు. అంటే నువ్వు చంద్రబాబు నాయుడు కోసమే రాజకీయాల్లోకి వచ్చావా, చంద్రబాబు నాయుడు కోసమే పనిచేస్తున్నావా? ఇది మామూలు వ్యక్తికి కూడా అర్థమైపోతుంది. దీంట్లో ఆ మీద నాకు కక్ష సాధింపు ఉండాల్సిన అవసరం లేదు, ఆ మీద కోపం ఉండాల్సిన అవసరం లేదు. అదే పురంధేశ్వరిని స్ట్రైట్గా నేను అడుగుతున్నాను, 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీ భర్త ఎందుకు వచ్చారు? కంటెస్ట్ చేయడానికి వచ్చారు కదా, అప్పుడు తెలియదా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయని? కాబట్టి వీళ్ళందరూ కూడా కడుపు మంట. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చిన్న వయసులో ప్రజల అభిమానాన్ని ఎలా చూరగొంటున్నారు, అలాగే అధికారంలోకి వచ్చాక వాళ్ళకి ఇన్ని రకాల సర్వీసెస్ ఎలా చేస్తున్నారు. ఈరోజు దేశంలోనే కూడా ఇన్ని ఇళ్ళు ఇవ్వలేదు, ఇన్ని పెన్షన్లు ఇవ్వట్లేదు ఏ స్టేట్లో కూడా, ఇన్ని రకాల సంక్షేమ పథకాలు, చేయూత కానీ, ఆసరా కానీ, రైతు భరోసా కానీ, విద్యా కానుక కానీ, అమ్మఒడి కానీ, ఇవేవి ఎక్కడ చేయలేకపోతున్నారు, ఇతను ఎలా చేస్తున్నాడు అనే ఒక కడుపు మంట తప్ప. పని చేయకపోతే మీరు తిట్టండి, పని బాగా చేస్తున్నాడని తిడితే దానికి ఖచ్చితంగా నేను మాట్లాడతా. రోజాక మాట్లాడే అర్హత లేదు అని తిరుపతిలో ఎవరో చిల్లర చిల్లర నాయకులు మాట్లాడతారు. ఈరోజు నేను మంత్రిని, అర్హత లేకపోవటం ఏంటి? ఆమె ఎన్టీఆర్ కూతురు అని చెప్పుకోవాలి, రాజశేఖర రెడ్డి గారి బిచ్చంతో అప్పుడు ఎంపీ అయ్యి ఆమె ఇదయింది మనం చూసాము. కానీ నేను నా స్వయం శక్తితో నేను ఎమ్మెల్యే అయ్యాను. ఈరోజు జగనన్న ఆశీస్తో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ అయ్యాను. అర్హత లేదు అంటే నువ్వు ఎలా చెప్తావు? నేను నా తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదు, నా భర్త పేరు చెప్పుకొని రాలేదు. నేను ఒక లీడర్గా ప్రజల సమస్యల మీద పోరాడి వారి నమ్మకాన్ని గెలుచుకొని వారి అభిమానంతో నేను ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యాను. సో అన్ని రకాల అర్హత నాకుంది, మీకు లేదు నన్ను అనేదానికని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇక బీజేపీకి చంద్రబాబు నాయుడికి ఎట్లో కొట్ల పొత్తు పెట్టి ఆ పార్టీలో విలీనం చేయాలని చాలా తనకలాడుతుంది. అదేదో అమిత్ షా గారితోనూ మోడీ గారితో మాట్లాడుకుంటే సరిపోతుంది కదా, మమ్మల్ని తిడితే ఏం వస్తుంది? చివరిగా బెయిల్ వచ్చింది, యుద్ధం స్టార్ట్ అయింది చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత, టీడీపీ పోస్టులు చేస్తున్నారు, లోకేష్ అయితే డైరెక్ట్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది, యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అయింది అనేసి. కాదు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే జైల్లోకి వెళ్తే కాళ్ళు పట్టుకుంటారు, మాకు ఒళ్ళు బాగాలేదు, మాకు వయసు అయిపోయింది, మాకు దోమలు కొడుతున్నాయి, మా కిడ్నీలు షింక్ అవుతున్నాయి, మాకు దద్దుర్లు వస్తున్నాయి అంటారు. అయ్యో పాపం ముసలోడు కదా, హెల్త్ బాగాలేదేమో, సరి చేసుకోండి, హాస్పిటల్కి అండి అని పంపిస్తే మాకు న్యాయం గెలిచింది, యుద్ధానికి మేము రెడీ. ఎవరి మీద యుద్ధం? ఆల్రెడీ 2019 యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు మీరు, ప్రజలు చీత్కరించిన వాళ్ళు మీరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మా గారి మీద 175 నించోలేని బలహీనమైన పార్టీ మీది, మీతో మాకు యుద్ధం ఏంటి? సో మేము యుద్ధానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. 175 వైఎస్ఆర్సిపి సింగిల్ హ్యాండ్తో వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. మీరు రెడీగా లేక తోక పార్టీలన్నీ ఒక్కటై ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని చేసేద్దాం అనుకుంటున్నారు. కానీ సింహం సింహమే, తోక పార్టీలు తోక పార్టీలే. మేడం థ్యాంక్ యూ. అది మొత్తం మీద దీపావళి పండుగ రోజున తన సొంత నియోజకవర్గం నగిరిలో తన సొంత ఇంట్లో దీపావళి పండుగ వేడుకలు జరుపుకుంటున్నటువంటి రోజా అటు ఇటు మాట్లాడడం జరిగింది. ఇటు చంద్రబాబుని వెనకేసుకురావడానికే బీజేపీలో చేరినట్టు పురంధరేశ్వరి వ్యవహరిస్తుంది. చంద్రబాబు కోసమే తాను రాజకీయాలు చేస్తున్నట్టువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చంద్రబాబుకి వచ్చింది కేవలము ఆరోగ్య సమస్యల రీత్యా ఇచ్చినటువంటి బెయిల్ మాత్రమే, అది కండిషనల్ బెయిల్ మాత్రమే, అదేదో న్యాయం గెలిచిందని చెప్పి వాళ్ళు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. యుద్ధానికి తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం, రాష్ట్రంలో 175 సీట్లు ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్తూనే ఇటు రోజా ప్రతిపక్షాలపైన చంద్రబాబు పైన మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విడుదల షెల్లైతే లోకేష్ ఇప్పటి ఫర్ ఆర్టీవీ నగిరి. ఎస్, ఏపీ మంత్రి రోజా దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. నగిరిలోని తన సొంత నివాసంలో దీపావళి పండుగను ఇటు కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటున్నారు మంత్రి రోజా. ఇప్పుడే ఇంటి మొత్తం కూడా దీపాలను వెలిగించి ఇట్లు వాహన పూజను కూడా చేయడానికి సంసిద్ధమైనారు మంత్రి రోజా. ప్రస్తుతం మనతో మంత్రి రోజా ఇక్కడ ఏదైతే వాకిట్లో గడప దగ్గర దీపాలు
వెలిగిస్తూ ఉండేటువంటి ఆర్టీఓ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మాట్లాడదాం పండగ రోజు.